ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మంగళూరు దోసకాయతో సాంబార్ తయారు చేస్తాము. మంగళూరు దోసకాయతో సాంబార్ తయారు చేసేదానికి కావలసినవి దోసకాయని శుభ్రం చేసి లోపల ఉండే విత్తనాలు తొలగించి ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా రెడ్ కలర్లో ఉండేటువంటి బ్యాడగి మిరపకాయలని తీసుకోవాలి. 7 చింతపండు రసం, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 స్పూన్, 1/2 స్పూన్ మిరియాలు, పసుపు, జీలకర్ర 1/2 స్పూన్, శనగబ్యాడలో 1 స్పూన్, ఉద్దిబ్యాడలో 1 స్పూను, 50 గ్రాములంత కందిబ్యాడని ఉడకబెట్టి తీసుకున్నాము. తర్వాతకి కరివేపాకు, 2 మిరపకాయలు, కరివేపాకు, బెల్లము, ఉప్పు, నూనె, మొదట బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఏవైతే మనం కట్ చేసినామో దోసకాయల్ని దాన్ని ఇందులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాలు. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక పాత్రలో తీస్తూ ఉన్నాము. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం కూడా వేస్తూ ఉన్నాను, పసుపు. దీన్ని ఉడికించాలి. అవి ఉడికేంత వరకు ఒక బాండ్లీలో శనగ బ్యాడలు, ఉద్ది బ్యాడలు కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేయాలి. 1/2 స్పూన్ మెంతులు, దీన్ని రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది. దోసకాయ ఉడికేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు వేస్తున్నాను, జీలకర్ర, ధనియాలు, ఒట్టి మిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్ అంత పచ్చి కొబ్బరి, దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఇవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో దాన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికింది. చూడండి, చాకుతో ఇలా కట్ చేస్తే తెలిసిపోతుంది ఉడికిందని. ఏదైతే మనం కందిబ్యాలను ఉడకబెట్టినాక దాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. చింతపండు రసం, ఉప్పు, ఏదైతే మనం మసాలా పేస్ట్ చేసుకున్నాము మిక్సీ జార్లో దాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. మిక్సీని కడిగి కొద్దిగా నీళ్ళు ఇందులో వేసి కలపాలి. ఎంతగా మనకి చారు గట్టిగా ఉండాలా
అంతగా మనం దాని అనుసారంగా నీళ్ళు వేసుకోవాలి. ఇది ముద్దకు కానీ చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా బాగా ఉంటుంది. చూడండి బాగా మిక్స్ అయింది, 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు దీని తర్వాత పెడతాము. ఒక చిన్న బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయ, ఇంగువ వేసి ఆ తరువాతని ఈ సాంబార్లో వేయాలి. దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. మంగళూరు దోసకాయ సాంబార్ రెడీ.